తెరకెక్కుతాం. ఇప్పుడు ఇది యోగలం గనక 202 రోజుల తర్వాత ఇక్కడ ఒక యువక నాయకుడు వచ్చాడు. అతని పేరు తెలుసు కదా మీ అందరికి? ఎవరు? మన ఎంపీ, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. మనోడిని ఏడిపిస్తున్నా, 202 రోజుల తర్వాత నేను గుర్తొచ్చా. మంచి రోజు వచ్చాడు, తక్కువ నడిచే రోజు. మీ గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా మేము. ఈరోజు ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ సమావేశానికి విచ్చేస్తం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే, వైట్ స్పాట్ వైరస్ అనేది రొయ్యల రైతులకి చాలా ఇబ్బందికరం అయింది. అలాంటిది మనకి జగనోరా వైరస్ అని ఇంకోటి వచ్చింది. ఈ వైరస్ 2019 నుంచి మనని వెంటాడుతుంది. ఈ వైరస్ వల్ల మొత్తం ఆక్వా ఇండస్ట్రీయే సంక్షోభంలో పడింది. దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఈ పరిశ్రమని ఏకంగా సంక్షోభంలోకి నెట్టేశాడు ఈ జగనోరా వైరస్. ఉంగటూరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే గ్రామాలు నేను చూసా. టెస్టింగ్ ల్యాబ్, ఫీడ్ సెంటర్, మళ్ళీ ముందు లేయాలంటే దానికి ఒక షాపు, మళ్ళీ పక్కనే ఒక బ్యాంకు, మళ్ళీ రైతుల్ని నేరుగా నేను కలిశాను. ఇట్లా దాదాపు 10 లక్షల మంది ఈ ఆక్వా రంగం పైన ఆధారపడి ఉంటారు. కానీ ఈ జగనోరా వైరస్ వల్ల ఈరోజు మనందరం చాలా నష్టపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా మీకు ఒక్క సమస్య వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు స్పందించే వాళ్ళం. మీరు అడిగిన ప్రతి కోరిక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. అందుకే భారతదేశంలోనే ఆక్వా రంగంలో ఆంధ్ర రాష్ట్రం 1 స్థానంలో ఆనాడు నిలబడింది. పవర్ సబ్సిడీ కానివ్వండి, ఆనాడు మనకు కావాల్సిన జనరేటర్లు కానీ ఏరియేటర్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలు అందజేసింది తెలుగుదేశం పార్టీ. గత 4 నెలలుగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు మన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించే దానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని మీ అందరికి తెలుపుకుంటూ, ఇది నేను మాట్లాడి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు, నేరుగా మీ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకొని వచ్చా. అందుకే ఈ ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించవలసిందిగా పెద్దలందరూ నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ఆక్వా రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. నారా లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు. నేను 2000 ఆరేడు గ్రామం, ఉండి మండలం. నేను 2016 నుంచి ఆక్వా రంగంలో ఉన్నాను. నాకు ఈ 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 2016లో ఒక టన్ను ఫీడు 61 ఉండేది, 60 కౌంటు 330 రూపాయలు కొనేవారు. ఈరోజు 93,000 రూపాయలు టన్ను మేత అయింది, 220 రూపాయలు ఎదుర్కొంటున్నారు. ఈ ఉండి నియోజకవర్గంలో 80% ఆక్వా రైతులే ఉన్నారు సార్. ఈ ఆక్వా రైతులు ఈరోజు 90% ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పిచ్చేవాడు లేడు, ఇచ్చినా తీర్చే విధానం కనబట్టలేదు. అంచేత ఈ రంగాన్ని కాపాడగలుగుతారని మీరు 2024లో మీ ప్రభుత్వం వస్తే మాకు 60,000 రూపాయలకి మీరు ఫీడ్ సప్లై చేస్తారా? ఆ హామీ మా రైతులకు ఇవ్వాలి. ఇప్పటికే ఆస్తులు చాలా మంది కోల్పోయాం. 150 మంది రైతులు ఆక్వా కల్చర్ చేసే పరిస్థితి లేదు, ఆ ఉన్న వాళ్ళు చేసిన కొనే పరిస్థితి లేదు. అంచేత లోకేష్ గారి గమనించి
ఈ రైతులను కాపాడతారని రాబోయే ప్రభుత్వం మా అందరికీ ఆసరా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇంకా బతుకున్నాం సార్. చాలా మంది ఈరోజు మన జగన్ గారు పెట్టే మందు తాగి ఇంకా అప్పులు పాలైపోతున్నారు. అలాగే నాకు మందు అలవాట్లేదు కాబట్టి నిద్ర మాత్రం లేచిన పడుకున్నాం సార్. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. ఈ ఆకవ రైతుల్ని చంద్రబాబు నాయుడు గతంలో కాపాడినట్టుగా వచ్చే ప్రభుత్వం కూడా కాపాడితే ఈ ఉండి నియోజకవర్గంలో 80% రైతులు బతుకుతారు సార్. ఈ భూమి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఆస్తికి మంచి విలువ ఉండేది. ఇవాళ అమిత్తే కొనేవాళ్ళు లేడు. ఆస్తి ఇలుగు తగ్గిపోయింది. ఏ ప్రభుత్వం పరిపాలించినా మనకున్న ఆస్తికి ఇలువ పెరిగినప్పుడే సరిగ్గా పరిపాలించినట్టుగా ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ముందుగా ఈ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం సార్. ఉంగటూరులో నేను నేరుగా రైతుల్ని కలిసా. అక్కడ నేను మాడుతూ ఆనాడు అడిగా, మీకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటంటే ఫీడ్ అని చెప్పారు. దాదాపు 50% ఖర్చు ఫీడ్లోనే అయిపోతుంది. ఇదిగోరా నేను పెద్దలతో చర్చించాను. ఈరోజు ధరలని పెరిగినాయి అంటే దానికి కారణం ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వేస్తున్న అధిక పన్ను. ఆనాడే శాసనమండలి సభ్యులుగా ఉన్నప్పుడు నేను చెప్పా, మీరు ఇట్లా పన్ను పెంచుతూ పోతే అన్ని ధరలు పెరుగుతాయి, దానివల్ల మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటాం అని చెప్తే కూడా ఇలా పన్ను పెంచారు. ఈరోజు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కేవలం తమ్ముడు కొంచెం క్వైట్గా ఉండాలమ్మా దయచేసి. తమ్ముడు ఇక్కడ చేయుప్తాం కదా వెనకాల చెప్పుతాము. మనము కేవలం పక్కన ఉన్న రైతుతో పోటీ పడట్లే, మనం పక్క రాష్ట్రాలతో పోటీ పడట్లే, ఇతర దేశాలతో మనం పోటీ పడుతున్నాం. ఆక్వా రంగం అనేది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. మన దేశంలో కన్జంప్షన్ అంత ఉండదు, ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఆఫ్రికాలో కొన్ని దేశాలు, సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని దేశాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అక్కడున్న రైతులకి అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. దానివల్ల మనకన్నా తక్కువ ధరతో వాళ్ళు అక్కడున్న రైతులు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల మేము వాళ్ళతో బెంచ్ మార్క్ చేస్తాం. మీకు పెట్టుబడి తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరే చెప్పారు, పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆక్వా రంగం పైన మన ప్రాంతం ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. సో కేవలం పక్క రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో బెంచ్ మార్క్ చేస్తాం. మెరుగైన సీడ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఫీడ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇతర ఇన్పుట్ల ధరలు తగ్గించి మెరుగైన గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను.